వెల్కమ్ బ్యాక్ టు స్మితా బోయ ఒలిగస్. నేను మీ స్మితా బోయని. మొదటిసారి నా ఛానల్ చూసినవారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కార్తీక పౌర్ణమి సరిగ్గా 3 గంటలకు స్టార్ట్ అవుతుంది అరుణాచలంలో. అరుణాచలంలో అన్ని చోట్ల స్టార్ట్ అవుతుంది. అంతకన్నా ముందు ఇక్కడ అన్నదానం పెడుతున్నారు కార్తీక మాసం అని. అందుకే ఈరోజు నేను అన్నదానం తింటున్నాను. ఫస్ట్ వీడియోలోనే ఇది చూపిద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు టైం 9:00 అయింది, అదిగోండి అన్నదానం తింటున్నాం. ఇక్కడ పక్కన అక్కడంతా చాలామంది క్రౌడ్ ఉన్నారు చూడండి. అనేది కొంచెం వీడియో తీద్దామని దూరంగా వచ్చి తింటున్నాం. చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. ఏ రోజైతే కార్తీక మాసం స్టార్ట్ అయింది అయ్యప్ప స్వామి గుడిలో తిన్నాను. ఈరోజు కార్తీక పున్నమ రోజు ఇలా అరుణాచలంలో తినడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నిజంగా అంటే ఇంత లక్కీ ఫెలో అయితే నేను ఇంత దూరం వచ్చి ఈ అరుణాచలంలో ఇలాంటి అన్నదానం తింటున్నానంటే చాలా ఆనందంగా ఉంది. ఏం కేసరిబాత్ పొంగల్ సాంబార్ అండ్ చిన్న వడలు పెట్టారు. చాలానే చాలా హ్యాపీగా ఉందండి. ఇది తినిన తర్వాత దర్శనానికి లోపలికి రానియట్లేదు. బట్ నా వంత ప్రయత్నం నేను చేస్తాను. దర్శనానికి అయితే ఎలాగెలా దూరైనా దేవుడికి వెళ్ళి నా వంత ప్రయత్నం నేను చూపిస్తాను. ఈ వీడియోలో మొత్తం ఈరోజు పున్నం వచ్చేంత వరకు ఎక్కడెక్కడికి వెళ్తున్నా ఏంటి అని చూపిస్తాను. తర్వాత తదుపరి వీడియోలో గిరి ప్రదర్శన చూపిస్తాను. ఆ తర్వాత కార్తీక పున్నమి సెలబ్రేషన్. నేను ఇదే డ్రెస్తో ఒకే రోజు కార్తీక పున్నం అయిపోయేంత వరకు ఇదే డ్రెస్లో ఇలానే ఉంటాను రేపు సాయంత్రం 6 గంటల వరకు. కనిపిస్తుంది కదండి దేవుడు, లైటింగ్ కనిపించట్లా. గోపురం కనిపిస్తుంది కదా వెనక. ఈ గోపురం కనిపిస్తుంది కదండి. గోపురం దగ్గర అందరు దీపాలు పెడుతున్నారు. అరుణాచలం అరుణేశ్వర గోపురం ఆపోజిట్టే, అదిగోండి ఇక్కడ అంతా దీపాలు పెడుతున్నారు. లోపలికి అలో చేయట్లేదంట, అందుకే అందరు దీపాలు ఇక్కడ పెడుతున్నారు గోపురం అక్కడ. నేను గిరి ప్రదర్శన అయిపోయినాక అఖండ దీపం 6 గంటలకు వస్తుంది కదండి. 6 గంటల దీపం అయిపోయాక అప్పుడు పెడతానండి కార్తీక దీపం. దర్శనం అయిపోయిందండి, అఖండ దీపం వెలుగుతా ఉంది. ఇక దీపం దర్శనం చేసుకుంటున్నాను. లోపల దర్శనం అయితే అయిపోయిందండి. ఎంతమంది క్రౌడ్ ఉంటుంది. రాజగోపురం అరుణాచలం దగ్గర గోపురం, అక్కడ దేవస్థానం ఉంది, అసలు లోపలి పంపించట్లేదు. చాలా క్రౌడ్ ఉందండి, నన్ను రథం. ఎంతమంది జనాభా ఉన్నారు చూడండి. అసలు ఇక్కడ రథం ఉంది, జనాభా చూడండి ఎంతమంది ఉన్నారు. ఉసులు ఊపిరి ఆడట్లేదు. గిరిపదం చేసేది భయం అవుతుంది, కానీ ఎలాగైనా గిరిపదం అయితే చేయగలుగుతారండి. చాలా భయంగా ఉంది గిరిపదం చేసేకి, ఊపిరి ఆడుతుందో లేదో అన్నట్టుంది. దీపం వెలిగించేసానండి, అది కూడా దీపం. గిరి ప్రదర్శన ఇప్పుడే స్టార్ట్ చేయండి అందరూ. 3 గంటల గిరి ప్రదర్శన అయిపోతుంది, జనాలు చాలా ఉన్నారు. అదిగోండి నేను దీపం వెలిగించేసాను, మీరు కూడా అందరూ వెలిగించేసాను. అందుకోండి గోపురం దగ్గర దీపం వెలిగించేసాను. స్టార్ట్ చేయిస్తున్నాను టెంపుల్. ఇది ఇక్కడ రథం ఉంది, ఆ ఈ రథం దగ్గర నుంచి గిరి ప్రదర్శన స్టార్ట్ చేయకపోతే గిరి ప్రదర్శన స్టార్ట్ చేసి ఇక్కడ పొట్టు పెడుతున్నారు, పెట్టించుకుంటున్నారు. అదొని పొట్టు పెడుతున్నారు. పొట్టు పెట్టించుకొని గిరి ప్రదర్శన స్టార్ట్ చేస్తాను. పొట్టు పెట్టారండి ఈవిడ, గిరి ప్రదర్శన స్టార్ట్ చేస్తాను. 9:00 టైము. మా అందరూ ఏమంటున్నారంటే ఇంత కష్టపడి వచ్చారు కదా, పున్నం స్టార్ట్ అయినాక గిరి ప్రదర్శన స్టార్ట్ చేయండి అన్నారు. అందుకే ఇక్కడ టెంపుల్ దగ్గర పక్కనే సైడ్ కూర్చున్నా. 3 అవుతానే గిరి ప్రదర్శన స్టార్ట్ చేస్తాను.